ఇంత ఘనంగా కని విని ఎరగన రీతిలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికినందుకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ ముఖ్య నాయకులు పసులెట్ బాలరాజు గారు, రావెల్ కిషోర్ బాబు గారు, తోటా చంద్రశేఖర్ గారు, మాదాస్ గంగాధరం గారు, జనరల్ సెక్రటరీ నోవా కృష్ణారావు గారు, అదేవిధంగా పార్సార్థి గారు, వీళ్ళందరినీ కూడా మన తెనాలి ప్రాంతానికి ఇంత చక్కగా ఆహ్వానించినందుకు. సంక్రాంతి సంబరాలు మనకి ముందే వచ్చినాయి. మనకి మన తెనాలికి డెల్టా ప్రాంత రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతమైన రైతులుగా మంచి పేరుంది. కళలకు కానాచి తెనాలి, సినీ రంగానికి, నాటక రంగానికి, దళిత చైతన్యానికి, మహిళా లోకానికి పేరుగాంచింది తెనాలి. అటువంటి గడ్డ పైన ఈ రోజున మన అధినేత పవన్ కళ్యాణ్ గారు రావడం ఆంధ్ర ప్యారిస్నే ప్రజలు అర్థం చేసుకునే విధంగా దేనికోసం ఈ మార్పు, ఎవరికోసం ఈ మార్పు, సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవంగా బతికేటట్టు, అందరికీ అభివృద్ధి అందేటట్టు, కేవలం కొంతమందికో పార్టీ కార్యకర్తలకో తోచిన మనుషులకో కాకుండా నిజమైన స్ఫూర్తితోటి అభివృద్ధి చేసి ఈ ప్రాంతానంతా సస్యశ్యామలంగా చేయడానికి చేస్తున్న ప్రయత్నం, ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ప్రస్థానంలో ఈరోజు తెనాలి రావడం చాలా మనకి గర్వ కారణం. సంక్రాంతి అంటే రైతుల పండగ, కానీ డెల్టా ప్రాంత రైతాలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇందాకనే మేము వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు, కాలువల ఆధునీకరణ ఎంతవరకు జరిగిందని ఈ ప్రాంతంలో. ఇప్పటికీ కూడా మన రైతాంగం ఎదురు చూస్తుంది ఆ కాలువల ఆధునీకరణ. అదేవిధంగా ఇక్కడ జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం వచ్చిన నందివెలుగు పెదరావూరు రోడ్ని ఏ విధంగా మనం గతాలు అభివృద్ధి చేసి చూపించామో, ఏ విధంగా మనం తెనాల్లో హాస్పిటల్ కట్టామో, ఏ విధంగా మనం తెనాల్లో కళాకారుల కోసం ఆడిటోరియం కట్టామో, వీటన్నింటినీ గమనించుకుని ఈ అభివృద్ధిని, ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా మీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, మీలో ఉన్న ధైర్యం, యువతలో ఉన్న పట్టుదల, అదే మాకు కొండంత బలం. ప్రతిరోజు కూడా జన సైనికులతోటి పవన్ కళ్యాణ్ గారు కోరేది ఏంటంటే, మేము మిమ్మల్ని అడిగేది మీ అభిమానం, మీ అభిమానమే మాకు ఆస్తి. అంతేగాని ఆస్తులు సంపాదించడం వచ్చిన రాజకీయ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ గారు రాలేదు.